నిరీక్షణ సమయం, ఇది సమాధాన సమయం. దేవుని యొక్క శక్తిని మనం ఎప్పుడూ కూడాను తక్కువగా అంచనా వేయకూడదు. దేవుడు ఉన్నాడని నమ్మే ప్రతి వ్యక్తి కూడాను తన జీవితంలో ప్రతి విషయంలో కూడాను దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే మనకు ప్రతి విషయంలో సహాయం చేస్తాడు అనేటువంటిది బైబిల్ యొక్క సారాంశం. మీరు నాకు మొరపెట్టండి, ఉత్తరం ఇస్తానని చెప్పాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క కార్యక్రమంలో దేవుని యొక్క శక్తి ఏంటో, మన యొక్క బలహీనతలు ఏంటో, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఎలాంటి ఆ యొక్క శక్తినిచ్చి ఆయన మీద ఆధారపడి లోకంలో సంతోషంగా జీవించాలో కొన్ని విషయాలు కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనాల్లో నుంచి నేర్చుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఇక్కడ భక్తుడైనటువంటి మోషే ఇలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనంటే, లార్డ్ దౌ హాస్ బీన్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఇన్ ఆల్ జనరేషన్స్. అంటే మేము ఈ రోజున జన్మించాము, ఇప్పుడు మేము బ్రతుకుతున్నాము, కానీ మీరు ఎప్పటి నుంచి ఉన్నారు అని అంటే, ఈ భూమి పుట్టించినప్పుడు నీవే ఉన్నావు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలను నీవే నడిపిస్తున్నావు, నీవే వారిని పరిపాలిస్తున్నావు, నీవే వారికి అన్ని విధాలా సహాయం చేస్తున్నావు. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క శక్తిని గురించి చాలా చక్కగా మోషే అనేటువంటి దైవ సేవకుడు రాస్తూ ఉన్నాడు, దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈరోజున మనం ఏదో కాస్త దేవుడు ఆశీర్వదించాడనని చెప్పి, జ్ఞానం ఉందనని చెప్పి, తెలివి ఉందనని చెప్పి ఆయనను మర్చిపోయి ఈ లోకంలో జీవించేటువంటి వారిగా మనం ఉన్నామా? ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ భద్రత లేదు, కాపుదల లేదు, అనేక సునామీలు వస్తున్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. తర్వాత మనుషులు జన్మించేటప్పుడే శరీరంలో అనేక రకములైనటువంటి అంగవైకల్యమును కలిగినటువంటి వారు, దివ్యాంగులు ఎంతోమంది ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రభువును తెలుసుకున్నటువంటి వారు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి వారి జీవితాలు అప్పగించినటువంటి వారు, వారు దివ్యాంగులైనా కానీ వారికి అవయవాల లోపంలో ఉన్నా కానీ వారు అనేకమైనటువంటి మరి కార్యాలను వాళ్ళు ఈ భూలోకంలో సాధించి ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి అనారోగ్యంతో పుట్టడం వలన అతను జీవితం అంతటితో వ్యర్థము కాదు. చాలామంది అనారోగ్యంలో ఉండే గొప్ప కార్యాలు సాధించారు. అలానే శరీరంలో అవయవాల లోపాలు కలిగినటువంటి వారు, శరీరంలో అన్ని అవయవాలు ఉన్నవారి కంటే కూడాను గొప్ప కార్యాలు సాధించినట్లుగా మనం చూస్తాం. చరిత్రలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ దేవుణ్ణి తెలిసినటువంటి వ్యక్తి, ఆ దేవునికి వారి జీవితాన్ని అప్పగించినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎలా జీవిస్తాడంటే, దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అని గ్రహిస్తాడు. యెస్టర్డే టుడే ఫర్ ఎవర్, జీసస్ ఈజ్ ద సేమ్. ఆయన ఆది అంతము ఆయనే అయి ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరుడు, నీ జీవితంలో కూడాను ఆయనకు మొదటి స్థానాన్ని ఇచ్చినట్లయితే, నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని రకములైన అవరోధాలు ఉన్నా, యేసు ప్రభు మీద మీరు ఆధారపడినట్లయితే ఆయన మీకు సహాయం చేస్తాడు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. యు ఆర్ ద డెలింగ్ ప్లేస్ ఇన్ ఆల్ జనరేషన్స్. నివాస స్థలము అంటే అర్థం ఏంటంటే, మనం నివసించేటువంటి స్థలం. భూమి మీద బిల్డింగ్లు ఉన్నాయి, భూమి మీద చాలా భవంతులు ఉన్నాయి, కానీ మనుషులు దేంట్లో నివసిస్తున్నారు? దేవుడు లేనటువంటి జీవితాలు అనేక మంది జీవించచ్చు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నా సరే మనశ్శాంతి లేనటువంటి వారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, దేవుడు లేడు. యేసు ప్రభు అన్నాడు కదా, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చేటువంటి శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. సో ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి ఒక పాఠం ఏంటంటే, మొట్టమొదట మన జీవితంలో యేసు ప్రభుకి తావివ్వాలి. అనేక మంది యేసు ప్రభుకి ఎప్పుడు తావిస్తారు, ఎప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తారు? వారికి కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, దిగులు వచ్చినప్పుడు, చింత వచ్చినప్పుడు, వారికి ఏదో సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వస్తారు. ఆయన వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది, దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రా, నేను నిన్ను సృష్టించాను, నీ కొరకు సిలువలో ప్రాణం ఇచ్చాడు. అవునండి, మన కోసం ఎవరైనా ప్రాణం ఇచ్చారా? ఎవరైనా మన కోసం రక్తాన్ని చిందించారా? ఎవరైనా మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అని ఆలోచించారా? ఈ భూలోకానికి వచ్చినటువంటి
మరి గొప్ప గొప్ప వారు ఎవరైనా చేశారా? ఎవరు ఈ ఆలోచన కలిగలేరు. యేసు ప్రభువారు ఆ పరలోకం నుంచి భూలోకానికి ఆయన ఒక ప్రయాణం చేశారు. అది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఆ పరలోకాన్ని విడిచిపెట్టాడు. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎన్నో రకాలుగా మనల్ని మనం తగ్గించుకోవాలి, పాపం నుంచి విడుదల పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మ తీసుకోవాలి, దేవుని కృప మీద ఆధారపడాలి. ఎంతో చేస్తే కానీ అక్కడికి వెళ్ళటానికి దేవుని కృప చొప్పున అక్కడికి వెళ్ళగలుగుచు వెళ్ళేటువంటి కృపను దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఆయన ఆ స్థానాన్ని వదిలిపెట్టి ఈజీగా తృణప్రాయంగా ఎంచి ఆ పరలోక మహిమ తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు కష్టాలు లేని, బాధలు లేని, కన్నీరు, మరణం, వేదన, ఏ విధమైనటువంటి చింత లేనటువంటి ఆ పరలోకాన్ని తృణప్రాయముగా ఎంచి భూలోకానికి వస్తే, ఇక్కడి నుంచి ఆడకెళ్ళటం కష్టం, కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఎంత మరి త్యాగం చేయాలండి. యేసు ప్రభువారు ఆ పని చేశాడు. ఎందుకంటే నిన్ను నన్ను కూడాను ఈ లోకంలో పాపము నుంచి విడిపించుట కొరకు, ఆ మహిమ రాజ్యంలో నిత్య జీవమునకు మనల్ని వారసులుగా చేయటం కోసం ఆయన ఇంత ప్రయాణం చేస్తే, ఇంకా ఆయనను తెలుసుకోకుండా జీవిస్తున్నావా సహోదరుడా? ఇంకా నువ్వు ఆయన యొక్క చేతి క్రిందకు రాకుండా జీవిస్తున్నావా? ఇఫ్ యు వాంట్ టు కమ్. దేవుడు ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని బలవంతం చేసినట్లుగా బైబిల్లో మనం చూడం. ఆయన వారికి కేవలం వారికి తన యొక్క ప్రేమను గురించి తెలియచేసేటువంటి విషయాలు మాత్రమే తెలియచేశారు. కానీ ఆయన ఎవరిని కూడా బలవంతం చేయడు. అవును, అది నిజమైనటువంటి ప్రేమ. నిజమైనటువంటి ప్రేమలో ఏ విధమైన ఆకర్షణ ఉండదు. నిజమైనటువంటి ప్రేమలో ఏ విధమైన బలవంతం ఉండదు. మీరు నన్ను ప్రేమించకపోతే మిమ్మల్ని చంపివేస్తాను అని చెప్పేటువంటి వ్యక్తుల ప్రేమ నిజమైన ప్రేమ కానే కాదు. మీరు నన్ను వెంబడించిన ఎడలా మిమ్మల్ని అందరినీ బూడిదగా చేస్తాను, భస్మం చేస్తాను. మీరు నా కోరికలు తీర్చకపోతే మిమ్మల్ని అందరినీ కూడాను నాశనం చేస్తానని చెప్పరు. యేసు ప్రభు వారు అంటే నేనే మీకోసం ప్రాణం ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ టు కమ్, ప్లీజ్ కమ్ టు మీ. మీరు నాకు మీకోసం నేను ప్రాణం ఇచ్చాను. నేను చేయవలసిందంతా చేశాను. కనుక ఇప్పుడు మీ నిర్ణయం ఏంటో మీరే తెలుసుకోండి. ఇఫ్ యూ లవ్ మీ, మీరు నన్ను ప్రేమించాలి అనుకుంటే ప్రేమించండి. నా యొద్దకు రావాలి అంటే రండి, లేకపోతే లేదు. రాజుగారు ఒక గొప్ప విందు చేశాడనని యేసు ప్రభు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడు. ఆ విందుకు చాలామందిని ఆహ్వానించినప్పుడు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పినట్లుగా మనం యేసు ప్రభు వారి యొక్క ఉపమానంలో మనం నేర్చుకుంటున్నాం. ఆ రీజన్స్ ఏంటంటే వాటిని లేమ్ ఎక్స్క్యూజెస్ అంటారు. వాటిని కుంటి సాకులు, అవి యథార్థత కాదు, వారికి ఇష్టం లేకపోవటం వలన అలా చెప్పారు. ఈనాటికి కూడాను అలాంటి వారు అనేక మంది ఉన్నారు. యేసు క్రీస్తు ప్రేమిస్తున్నాడయా, చనిపోయాడయా, తిరిగి లేచాడు, నువ్వు చనిపోతే మరి యేసు ప్రభు లేకుండా చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నోహ దినాల్లో ఎలాగైతే ప్రజలు నశించిపోయారో చివరి దినాల్లో కూడా అలానే నశించిపోతున్నారు. ప్రభు రాకడ సమయంలో కూడాను ఇలాంటి సంగతులే చోటు చేసుకుంటాయి మనుషుల్లో అని చెప్పి అనేక రకాలుగా హెచ్చరిస్తున్నా, కానీ ఇంకనూ అనేక మంది ఈ లోకంలో ఈ దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ ప్రభు దగ్గరికి రాని వారు అనేక మంది ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడు, అయితే ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటావా? నువ్వు ఆ పెండ్లి విందుకు అనేక మంది రాలేకపోయారు, కాబట్టి వారందరూ కూడా నష్టపోయారు. ఆ పెండ్లి విందు యేసు క్రీస్తే. ఆ సువార్తలో మనకున్నటువంటి పాప క్షమాపణ, మారు మనసు అనేటువంటి ఆ విషయాలు మన జీవితానికి ఎంతో మరి మేలు చేస్తాయి, మనల్ని రక్షిస్తాయి, మన జీవితాన్ని ఆనందభరితం చేస్తాయి. కనుక వారు నష్టపోయారు. నోవహ దినాల్లో వారు జలప్రలయంలో కొట్టుకొని పోయారు. వారు నిద్రలోకి వెళ్ళిపోయారు. పాపపు నిద్రలో ఉన్నారు. వారు శరీరాన్ని ప్రేమించినంతగా వారి యొక్క ఆత్మను కానీ దేవుణ్ణి వారు ప్రేమించలేదు. దేవునికి భయపడినటువంటి వారుగా లేరు. ఈనాడు అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలలో మనం చూస్తున్నటువంటి, వింటున్నటువంటి విషయాలు మనుషులు మరణమైపోతున్నారు. వారు నశించిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు వితౌట్ ఎనీ రీజన్. మరణం అనేటువంటిది వారి యొక్క నీడగా ఉన్నది. వారు వెళ్ళే ప్రయాణంలోనే మరణం వాళ్ళని కబులిస్తుంది. మరణ భయంతో మనిషి ప్రతి క్షణం మరి బ్రతుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్న, తిరిగి నా యొద్దకు రావాలి అని నీవు అనుకున్నట్లయితే, కమ్ టు మీ, టర్న్ టు మీ. రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలను. నీవు అటు ఇటు తిరుగుటం మాని నీ హేయ క్రియలను, అంటే నీ దుష్ట కార్యములను, నీ పాపపు పాపిష్టి కార్యములను, చెడుగు కార్యములు, అసూయ, ద్వేషము, కక్ష, కామక్రోధ, లోభ, మదమత్సర్యాలు, ఇవన్నీ కూడాను నీ జీవితాన్ని స్వయంగా నాశనం చేసుకుంటున్నావు. వీటిని నీ విడిచిపెట్టి, వాటిని విడిచిపెట్టుటకు కావలసినటువంటి ఆ యొక్క శక్తిని కూడా నేనిస్తాను నువ్వు నా మీద ఆధారపడినట్లయితే. దెన్ యూ కెన్ టర్న్ టు మీ. నేను ఆయన దగ్గరికి రావాలి, యేసు ప్రభు దగ్గరికి రావాలి, నా జీవితాన్ని బాగు చేసుకోవాలనుకునేటువంటి వ్యక్తికి
వెంటనే దేవుడు సహాయం చేస్తాడు. సాతాను వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నా సన్నిధి నుండి తొలగించి నీవు నా యొద్దకే రా అంటున్నాడు. సన్నిధి అంటే ఆయన సన్నిధిలో ప్రార్థించటం ద్వారా దేవుడు ఈ కార్యము చేయగలడు. యువర్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్ అన్నాడు ఇక్కడ భక్తుడు. నీవే మా యొక్క నివాస స్థలము. దేవుని లోనికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు, యెహోవా నామములోనికి వచ్చినప్పుడు, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా వింటారు. నా కుమారుడా, నా ఉపదేశమును ఆలకించుము, అవి నీ కనులకు వాటిని ప్రేమగా ఉండనిమ్ము అని అని బైబిల్ చెప్తా ఉంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను నీకు శాంతిని కలుగ చేయను. దయను సత్యమును నిన్ను ఎన్నడు విడిచిపోనియకము. వాటిని కంఠభూషణములాగా, నెక్లెస్ లాగా వాటిని ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. దేవా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. యువర్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. మేము నివసించదగిన, మాకు సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతిని, పాపక్షమాపణని ఇచ్చేటువంటి యేసుక్రీస్తే మనకు నివాస స్థలము. సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ జీవిస్తూ ఉన్నావు? యేసుక్రీస్తుకు బయట జీవిస్తున్నావా? యేసుక్రీస్తుకు లోపల జీవిస్తున్నావా? నువ్వు నోవాహు వాడ లోపల ఉన్నావా? నోవాహు వారి కుటుంబంలాగా దేవుని యందు భయభక్తులు కలిగి హెచ్చరించబడినటువంటి ఆ యొక్క వాడలో, అనగా క్రీస్తులో ఉన్నావా? లేకపోతే యేసుక్రీస్తుకు బయట ఉన్నావా? యేసుక్రీస్తుకు బయట ఉన్నటువంటి వారికి అన్ని శిక్షలే, అన్ని బాధలే, అన్ని కష్టాలే. యేసుక్రీస్తు లోపల ఉన్నటువంటి వ్యక్తికి ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని బాధలున్నా సరే యేసు ప్రభువే వారిని ఓదారుస్తాడు, నడిపిస్తూ ఉంటాడు. ఈ జీవిత ప్రయాణంలో వారికి తోడై ఉండి నడిపిస్తాడు. అవి దీర్ఘాయుషును సుఖజీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయను. దేవుని యొక్క వాక్యము మనం హృదయంలో ఉంచుకున్నప్పుడు అవి మనకి శాంతిని, సమాధానమును, నెమ్మదిని ఇస్తాయి. ఈ భూలోకమును సృష్టించినప్పుడు దేవుడు మనిషికి తన యొక్క స్వరూపంలో మనిషిని సృష్టించాడు ప్రియులారు. కాబట్టి మనుషులందరూ కూడాను దేవుని పోలికలో ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని లోపలికి రావాలి. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ అని బైబిల్ చెప్తా ఉందండి. ఇంకెంతకాలం మీరు రక్షణ లేక ఉన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ సాల్వేషన్, నీకు కానీ ఈ క్రీస్తులో ఉన్నటువంటి ఈ నిజమైనటువంటి ఆ యొక్క సంతోషము, సమాధానము నువ్వు పొందకపోయినట్లయితే, వై డోంట్ యూ రిసీవ్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. ఆయనను మీ సొంత రక్షకుడిగా మీరు ఇప్పుడే ఎందుకు అంగీకరించకూడదు అనని ఆయన సేవకుడిగా మిమ్మలను ప్రేమతో అడుగుతూ ఉన్నాను. దీని కొరకు మీరు ఏమి చేయాలి? యేసుప్రభువా, నా పాపములు క్షమించు. యేసుప్రభువా, నీవు నన్ను రక్షించు. యేసుప్రభువా, నీవు నా కొరకు ప్రాణమిచ్చిన దేవుడు. నాకు ఈ లోకంలో నిన్ను కలిగి జీవించాలనే ఆశ ఉన్నది. సింపుల్ ప్రేయర్ చేయండి. వెరీ సింపుల్గా మీరు జీవితంలో యేసు ప్రభుకి మీ జీవితాన్ని అప్పగించుకోండి. వాక్యం చదవండి, సంగమునకు వెళ్ళండి, ప్రభును ఆరాధించండి. మీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని వాక్యమైనటువంటి బైబిల్ మనకు అనేకమైనటువంటి హెచ్చరికలను మనకి ఇస్తూ ఉన్నది. కనుక మనం ఈ లోకంలో జీవించే కాలంలోనే మన జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యుగ యుగములకు దేవుడవు నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు సృష్టించక మునుపు నీవు ఉన్నావు. 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగిరా నేను సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను, నిన్నటి వలెను రాత్రి ఒక జాము వలెను ఉన్నవి అనని మోషే భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఇంతకాలం జీవించినటువంటి మనిషి సడన్గా చనిపోతూ ఉన్నాడు. ఎందుకు? కారణం అంటే మనిషి ఈ లోకంలో జీవించడానికి వీలు లేదు. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలోనే తన జీవితం అనేటువంటిది ఈ లోకంలో ముగింపు అవ్వాలి. అందుకని ఏమంటున్నాడంటే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. మనుషులందరినీ కూడాను ఆయన మంటికి మార్చే పనిలో ఉన్నాడు. దే హ్యావ్ టు గో టు ద ఎర్త్. ఎందుకంటే మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరిన ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుడు దయచేసిన ఈ ఆత్మను మరలా దేవునికే అప్పగించినటువంటి వారి జీవితం ధన్యంగా ఉంటుంది. ఈ లోకంలోనూ, చనిపోయిన తర్వాత నిత్యత్వంలో కూడాను. కాబట్టి ఎ మ్యాన్ హ్యాస్ టు టర్న్ టు ద డస్ట్. అంటే మనిషి
ఎక్కడి నుంచి వచ్చాడు అని మనం చూస్తే మట్టిలో నుండి మనిషి వచ్చాడు కాబట్టి మట్టిలోనికి వెళ్ళిపోతున్నాడు. అయితే ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ దేవుడు ఈ భూలోకానికి యేసు ప్రభువుగా వచ్చాడని తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయనను తమ సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు మరలా తిరిగి ఆ దేవుని యొక్క స్థలంలోనికి, దేవుని ఉండేటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి వెళతాడు అనేటువంటిది బైబిల్ యొక్క సింపుల్ సారాంశం. యేసు ప్రభు ఇలా చెప్పాడు యోహాను సువార్త 11:25 ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి. అందుకు యేసు పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను మరలా బ్రతుకును. దో హీ డైడ్, ఈ లోకంలో వాడు చనిపోయినా సరే వారి ఆత్మ మాత్రం సజీవంగా ఉంటుంది కాబట్టి వారు బ్రతికే ఉంటారు యేసు ప్రభు రాజ్యంలో. నీతిమంతుల యొక్క మరణం యెహోవా దృష్టికి ఎంతో విలువైనట్టిదంట. క్రీస్తుని నమ్మినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఈ లోకంలో ఎలా ఉంటుంది అంటే ఈ లోకంలో ఆనందంగా ఉంటుంది, పరలోకంలో ఉంటుంది. సో దేవుడు ఇప్పుడు ప్రజెంట్, ఈ రోజును మనం చూసినట్లయితే 2019 మరి అనేకమైనటువంటి మరణాలు ఇప్పటికే మనం చూసాం. ఎంతోమంది చనిపోతున్నారు. దే ఆర్ టర్నింగ్ టు ద డస్ట్. వారందరూ కూడాను మరి మట్టిలోనికి వెళుతున్నాము. ఏదో ఒక దినమున ఈ లోకంలో ప్రతి మనిషి కూడాను మట్టిలోనికి వెళ్ళాలి. కాబట్టి ఈ శరీరానికి సంబంధించినటువంటి అనేక వ్యాధులు వస్తున్నాయి, అనేకమైనటువంటి బాధలు మరణంలోనికి తీసుకుని వెళ్ళాయి. అయితే యేసు ప్రభు మనల్ని ఒక గొప్ప ఆహ్వానంలోనికి ఆయన పిలుస్తున్నాడు. కమ్ టు మీ, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న, పాప భారాన్ని మోసుకొనుచున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఐ విల్ రిమూవ్ యువర్ బర్డన్స్, మీ యొక్క భారములను నేను తొలగిస్తాను అని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా మనం ఈ యొక్క భయంకరమైనటువంటి పాప మరణం నుంచి మనం విడిపించేది యేసు ప్రభువే. ఆయన మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడతాడు, మనకు ఆ మోక్షరాజ్యాన్ని ఇస్తాడు. 4వ వచనంలో నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను, నిన్నటి వలెను రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. మనుషులు ఎలా ఉంటున్నారంటే ఈ లోకంలో 100 సంవత్సరాలు బ్రతకాలి అని అనుకుంటాడు మనిషి, కానీ 100 సంవత్సరాలు ఎక్కడ బ్రతుకుతున్నారండి. కానీ దేవుని దృష్టిలో చూసినట్లయితే ఈ మనుషులు జీవించేది 1000 సంవత్సరాలు ఒక క్షణంతో ఆయన పోలుస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ఈ లోకంలో ఎన్ని సెకండ్లు బ్రతుకుతున్నాడో మనం చూసినట్లయితే, దేవుని యొక్క గడియారంలో చూసినట్లయితే మనిషి ఈ లోకంలో అతను 70 సంవత్సరాలు బ్రతకనండి, 80 సంవత్సరాలు బ్రతకనండి, అవి కేవలం దేవుని దృష్టిలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్గా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సెకండ్స్ మాత్రమే మనిషి బ్రతుకుతున్నాడు. దీనికోసం మనిషి ఎంత ఆరాటపడుతున్నాడు, ఏదో తీసుకుని వెళ్ళాలనని, ఏదో పట్టుకొని వెళ్ళాలి ఈ లోకంలో నుంచి, మరణంలో కూడా తను ఏదో మోసుకొని వెళ్ళాలన్నట్లుగా ప్రయాసపడుతున్నాడే. కానీ ఈ లోకంలోనికి నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో వెళ్ళబోతున్నాను, అయితే ఆ దేవుణ్ణి నేను తెలుసుకున్నాను, ఆ దేవుని ప్రేమను నేను తెలుసుకున్నాను, నా పాపం నుంచి విడుదల పొందించాడు యేసు ప్రభు. హీఈస్ మై సేవియర్, హీఈస్ మై రిడీమర్. ఆయన నన్ను కొన్నాడు, ఆయన నాకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇది ఒక అద్భుతమైన అనుభవం. యేసుక్రీస్తుని నమ్మటం అంటే అది ఒక అనుభవం అంతేకాని, యేసుక్రీస్తుని నమ్ముతున్నాను అని చెప్పటం అనేటువంటిది అనుభవం కాదు. ఆయనను కలిగి ఈ లోకంలో సంతోషముతో సమాధానముతో జీవించటం అనేటువంటిది ఒక ఎక్స్పీరియన్స్ లాగా మనం బైబిల్ మనకు చెబుతూ ఉన్నది. మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇలాంటి అనుభవం ఉన్నదా, రక్షణ ఆనందాన్ని కలిగి ఉన్నారా, పాపము నుంచి యేసు ప్రభు విడిచిపెట్టాడు అనేటువంటి ఆ గొప్ప ఆనందాన్ని మీరు కలిగి ఉన్నారా? ఆనందం వేరు, అనుభూతి వేరు. కొంతమంది తలంపుల్లో ఆనందిస్తూ ఉంటారు కానీ రియల్ లైఫ్లో ఆ ఆనందాన్ని వారు చూడరు. బైబిల్ మనకి ఎప్పుడు కూడాను వాస్తవికతను తెలియజేస్తూ ఉంటుంది, ఇది సత్యాన్ని తెలియజేస్తుంది. ఒక మనిషి సంతోషంగా ఉన్నాడు అంటే అతని జీవితంలో ఉండేటువంటి పరిస్థితులే దానికి కారణం. దానికి యేసుక్రీస్తు ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అన్ని పరిస్థితుల్లో కూడాను ఆనందంగా సంతోషంగా ఉంటాడు. మనిషి యొక్క జీవితాన్ని గురించి బైబిల్ ఇలా చెబుతూ ఉంది, వరద చేతనైనట్లు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ఏదో ఒక వ్యాధితోటో, ఏదో ఒక బాధతోటో, ఏదో ఒక పరిస్థితిలో ఒక వ్యక్తి చనిపోతూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క భీకరమైనటువంటి శక్తి. ఆయన మాట విని వణికేటువంటి వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తా ఉన్నారు. చాలామంది దేవుడు లేడన్నట్లుగా బ్రతుకుతున్నారు. ఒక వరద వస్తే ఎంతమంది కొట్టుకుని వెళ్ళిపోతున్నారు, ఒక సునామీ వస్తే ఎంతమంది చనిపోతున్నారు, ఒక భూకంపం వస్తే కొన్ని లక్షల మంది చనిపోతూ ఉన్నారు, ఒక ట్రైన్, ఒక బస్సు యాక్సిడెంట్లో, ఒక విమానం యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతూ ఉన్నారు. దేవుని యొక్క కృప లేకపోతే మనం ఒక నిమిషమైన ఒక క్షణమైన ఈ లోకంలో బ్రతకలేము సోదరా. అందుకే ప్రతి నిమిషం ప్రతి క్షణం
నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము అనేటువంటి ఆ కృతజ్ఞత భావంతో మనం ఆయన గణపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఈ లోకంలో జీవించాలి. పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, పొద్దున చిగురిస్తారు, సాయంకాలంలో కోయబడి వాడబాడుదురు. మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఉదయాన్నే చిగురించినటువంటి పుష్పాలు సాయంత్రానికి రాలిపోయినట్లుగా అనేక మంది జీవితాలు, మనందరి యొక్క జీవితాలు. అంటే మనం నరములతో ఆయన బంధించాడు, చర్మంతో కప్పాడు, మాంసమును పొదిగించాడు ఆయన అని మరి జోబు అనేటువంటి గొప్ప ఫిలాసఫర్ చెప్తాడు. మనిషి యొక్క జీవితం అంత రక్త మాంసములు అని అంటాడు. ఎముకలతో ఆయన మనిషిని ఒక స్ట్రక్చర్గా ఇచ్చాడు. ఎంత సృష్టిలో గొప్ప భాగం మనిషిని దేవుడు ఎంత సృష్టించాడో చూడండి, ఎంత గొప్పగా సృష్టించాడు. కానీ ఆ దేవుళ్ళు లేకపోతే మనిషి యొక్క జీవితం ఏంది? వరద చేత కొట్టుకోబడతారు, ఉదయాన్నే చిగురిస్తున్నారు, సాయంత్రానికి వాడిపోతున్నారు. ప్రియ సోదరి సోదరుడ, యేసు ప్రభువులో మీ జీవితం భద్రంగా ఉంటుంది. ఈ లోకంలో మీ శరీరం ఒకవేళ వయసును బట్టి అది కొంత వృద్ధాప్యమును సంతరించుకున్నా, ఆత్మీయంగా మీరు ఎప్పుడు కూడాను యవనస్తులాగానే ఉంటారు, యంగ్స్టర్స్ లాగానే ఉంటారు. ఆత్మలో బలంగా ఉండేటువంటి వానికి ఆత్మకు ఏ విధమైనటువంటి మరి వృద్ధాప్యము లేదు. కనుక దేవుడు మిమ్మలను బలపరుస్తూ ఉంటాడు. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలమును పొందుతారు. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి జీవితం యేసుక్రీస్తులో మనకు లభ్యమవుతుంది. ఆయన మనల్ని అడిగి సిలువ మీద చనిపోలేదు, మనల్ని అడిగి ఈ లోకానికి రాలేదు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే మనం ఆయన్ను ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చాయంట. ఇదే అద్భుతమైనటువంటి ప్రేమ బైబిల్ మనకు చెబుతూ ఉంది. కాబట్టి మనం సింపుల్గా మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవటం ద్వారా మన జీవితం ఆయనలో ఉంటాము, భద్రత కలిగి ఉంటాము, ఆయనకు భయపడేవారిగా ఉంటాము. మీరు మీ కుటుంబాలు ఎంతో ఆనందంగా సంతృష్టిగా ఈ లోకంలో జీవించేవారిగా ఉంటారు. మా యొక్క ఈ లోకం యొక్క వ్యర్థత్వం, ఈ లోకం యొక్క క్షణభంగురమైన ఆనందాన్ని గురించి మాకు పదే పదే తెలియచేస్తున్నారు, మీకు స్తోత్రం. మోషే భక్తుడు చేసిన ప్రార్థన మేమందరము ప్రతిదినము ప్రతి క్షణము మనసులో ఉంచుకొని, ఐశ్వర్యము ధనము ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు మా వెంట రావనని. యెషయా, నిన్ను మమ్మల్ని రక్షించిన దేవుడు కనుక, మాతో ఉండే దేవుడు కనుక, నీవే మాతో ఉంటావు కనుక ఈ లోకంలో పరలోకంలో మా జీవితం ఆనందంగా ఉంటుందని తెలియచేశాను, స్తోత్రం. మా ప్రియ సహోదరి సహోదరులు, ఎంతమంది అయితే వ్యాధులతో బాధలతో శ్రమలలో శోధనలో ఉన్నారో, నీ దగిలిన హస్తంతో వారిని ఆదరించండి, వారి కన్నీళ్లు తుడవండి. నీ వాక్యము ద్వారా వారి హృదయాల్లో గొప్ప విశ్వాసాన్ని కలిగించమని, నీ ఆత్మ ద్వారా వారిని నడిపించమని అని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎవరైతే నిన్ను తమ యొక్క జీవితాల్లో చేర్చుకోలేదో, నీకు బయట జీవిస్తూ ఉన్నారో, యెషయా ఇప్పుడే నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావు. వారందరినీ నీలోనికి రావటానికి ఇదే టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ అని అని మీరు మీ యొక్క వాక్యమును తెలియచేసండి. ఇప్పుడే వారు నీలోనికి రావటానికి నీ ఆత్మను సహాయమును దయచేయమని. యు బ్లెస్ దెమ్ లార్డ్, ఐ ఆస్క్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆమెన్ ఆమెన్. ఫ్రెండ్స్, ఈ కార్యక్రమాలు ప్రతిదినం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వస్తాయి. మీరు వాక్యం వినండి, మీరు ప్రార్థించుకోనండి. మీ జీవితాల్లో దేవుని యొక్క సంకల్పాలని, మీ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని మీరే తెలుసుకోనండి. ప్రార్థనా సహాయం కొరకు మమ్మలను కూడాను మీరు సంప్రదించాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి మీరు ఫోన్ చేయండి. డెఫినెట్లీ అకార్డింగ్ టు ద బైబుల్ వీ విల్ గివ్ అడ్వైజెస్. మీరు కూడాను మాతో కూడా ఆరాధనలో పాల్గొనాలని ఆశించినట్లయితే గుంటూరు పట్టణంలో ఉన్న నెహ్రూ నగర్ 7వ లైన్లో ఉన్న హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చిలో ఎవ్రీ సండే 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఆరాధన 10:30, సెకండ్ ఆరాధన 5:00. 2 ఆరాధనలో ప్రభును స్తుతించి ఘనపరిచి ఆయన యొక్క వాక్యమును పరిశీలించి పరిశోధనాత్మకముగా వాక్యమును మనం ధ్యానిద్దాం. తద్వారా మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, పరలోక రాజ్యం అనేటువంటి ఆ గొప్ప ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్. పరిశుద్ధుని
చేసిన సిలువలో ప్రాణము నర్పించిన పాపిని పరిశుద్ధునిగా చేసిన సిలువలో ప్రాణము నర్పించిన యేసుక్రీస్తు ప్రభునకే యేసుక్రీస్తు ప్రభునకే ఆరాధన 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 ఆరాధన. ఒంటరితనముతో ఓదార్పు లేక ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 08632211980. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8:00 నుండి 10:00 వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. అందరూ ఆహ్వానితులే.